కమిషన్ 11న కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు రాష్ట్రానికి వస్తున్నారని అన్ని రాజకీయ పార్టీలతో కలుస్తారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ అన్నారు. ప్రాథమిక రిపోర్ట్ ఇప్పటికే ఢిల్లీకి పంపించామని తమ అవసరాలకు స్పందించారని చెప్పారు. యాక్చువల్గా నిన్న మీరందరికీ తెలుసు, నిన్న అయితే మన ఈ అసెంబ్లీ డిజాల్వ్ అయింది. గవర్నర్ గారు, ఆనరబుల్ గవర్నర్ గారు దానికి అంటే ఆమోదించారు. అయితే దాని తర్వాత ఇమీడియట్గా లెజిస్లేటివ్ సెక్రటరీ గారు ఇక్కడ వచ్చి మాకు అంటే కమ్యూనికేట్ చేశారు, అఫీషియల్గా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మా బాధ్యత ఇమీడియట్గా డిజల్యూషన్ అయితే, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి ఇమీడియట్గా అది ఇన్ఫార్మ్ చేశాను. దాంతోపాటు ఈరోజు డిజాల్వ్ అయింది, 6 మంత్స్ లోపల ఎలక్షన్ చేయాలి. సెలెక్షన్ చేయడానికి మన దగ్గర ఇవి అన్నీ ఉన్నాయి, ఇవి అన్నీ కావాలి, అట్లా ఒక బేసిక్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చాము. ఆ రిపోర్ట్ చూసుకొని మా రిక్వైర్మెంట్స్కి కొంచెం వరకు ఎలక్షన్ కమిషన్ వారు ఆల్రెడీ లైనప్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ చేయాలి. సో దానికి ఇప్పుడు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, కానీ నాకు చెప్పారు మీరు ఎలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. ఆ విధంగా ఒక ప్రపోజల్ మనం ఎలక్షన్ కమిషన్కి కన్సిడరేషన్ కోసం ఇవాళ పంపించాము. దాంట్లో అంటే మీ ఓటర్స్ లిస్టు, తర్వాత పోలింగ్ స్టేషన్ ఫైనలైజేషన్ చేయడానికి ఒక ప్రపోజల్ పంపించాము. ఆ ప్రపోజల్ అప్రూవ్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రపోజల్ రైట్ నౌ, ఇట్ విల్ నాట్ బి అప్రోప్రియేట్ ఫర్ మీ టు టెల్ దాట్. కమిషన్ మే డైరెక్ట్ మీ టు చేంజ్, కమిషన్ మే డూ ఇన్ ఇట్స్ విజ్డమ్ గైడ్ మీ.